Dear Dr. TV, Corona virus is soaking a valalo, e madhya bones kulipoi, nijivanga marthana and tunaru. Either nizimena, ila avatan ki karna lema untayo, three chained and adutunaru. E presnuku doctor Kasamathana, Ipatelskunda. Coronavirus 30 rakarakala problems and virus unnapudu virus body lo jellipoyina tarvata kuda problems vastunayi chustunnam coronavirus kanna ippudu ee meer cheppedi bone kullipovadam atlantide endante coronavirus kaakunda coronavirus kosam vaade treatment complications ivanni coronavirus tho vache complications kadu coronavirus tho vaade treatment tho vachina complications ippudu coronavirus treatment lo different severity batti different types of medicines vaadutunnam vaatillo most important ga manam ekkuva vaadedi steroids andi aa steroids tho usual ga oka particular stage lo steroids vaadite definitely ga beneficial ga untundi బట్ స్టిరాయిడ్స్ అనవసర పరిస్థితుల్లో వాడడం ఎక్కువ మోతాదుల్లో వాడడం మనం అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ వాడడం వాటితోటి యూజువల్గా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దాన్నే మనం అవాస్కులర్ నెక్రోసిస్ అంటామండి. అవాస్కులర్ నెక్రోసిస్ అంటే యూజువల్గా ఆ బోన్కి ఉండే బ్లడ్ సప్లై తగ్గిపోవడం. సో దాంతో ఏంటంటే బోన్ కుళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతుంది. యూజువల్గా ఇది హిప్ జాయింట్లో ఉండే బోన్స్లో మనం కామన్గా చూస్తుంటామండి. సో దీన్నే అవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. సో అది నేను అన్నట్టు ఎక్కువ రోజులు స్టిరాయిడ్స్ తీసుకోవడం బట్ ఎక్కువ డోసుల్లో స్టిరాయిడ్స్ తీసుకోవడం అంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ డోసుల్లో స్టిరాయిడ్స్ తీసుకోవడం ఈ రెండు రీజన్స్ వల్ల కాంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని డయాగ్నోస్ చేయడం ఎలాగా అంటే యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో అయితే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే దాన్ని ఇనీషియల్ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేయవచ్చు. ఇంకా దాని ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ అండి. అంటే అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటే మనం ఒక టైప్ ఆఫ్ సింపుల్ ఆపరేషన్ తోటి దాన్ని మేనేజ్ చేయొచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ స్టేజ్ 2 దాటిపోయి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిపోతే యూజువల్గా హిప్ జాయింట్లో ఉండే బాల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి హిప్ జాయింట్ పెయిన్ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో యూజువల్గా దాంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో హిప్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. బట్ అది లేట్ స్టేజెస్ అనమాట. అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయకుండా మనం లేట్గా వదిలేసిన వాటికి అది చేసే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు బోన్ కుళ్ళిపోవడం అనేది ఒకటి ఆ స్టిరాయిడ్స్ ఎఫెక్ట్ తోటి, అంటే బోన్కి యూజువల్గా బ్లడ్ సప్లై ఆగిపోయి ఆ బోన్లో పర్టికులర్ పార్ట్ డెత్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం అవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కేసెస్లో స్టిరాయిడ్స్ ఎక్కువ వాడడం వలన వాటితోటి బోన్ చుట్టూతో ఉండే జాయింట్ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాన్నే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే అది పర్టికులర్గా ఒక జాయింట్ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. జాయింట్లో రెండు వైపులా ఉండే బోన్లు ఎఫెక్ట్ అయ్యి బోన్ జాయింట్ మొత్తం ఇన్ఫెక్షన్ బోల్ అని వస్తుంది, సెప్టిక్ ఆర్థరైటిస్ అని. దాన్ని తొందరగా గుర్తించడము, దానికి ఇమీడియట్గా ఆపరేషన్ చేయడము, క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా కరోనా వైరస్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా దాని ట్రీట్మెంట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవ్వండి.